గుంటూరులో జిజీహెచ్ లో కిడ్నాప్ కు గురైన బాలుడు వర్షిత్ క్షేమంగా దొరికాడు. బాలుడిని గుర్తించిన పోలీసులు గుంటూరుకు తీసుకొచ్చారు. గంటల వ్యవధిలోనే బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ జంగారెడ్డి గూడెంకు చెందిన వారు కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించారు. బాలుడి కిడ్నాప్ కు సంబంధించి ప్రస్తుతం గుంటూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లలపెట్టు కూడా మనము ఈ కేసు డిటెక్ట్ అయినప్పుడు వెరిఫై చేసాము, కానీ ఈ కేసుకే సంబంధం లేదు. సో అదే కేసు మన సిమిలర్ టీమ్కి, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్కి అప్పగించాము. డెఫినెట్లీ అది కూడా మనం త్వరలో డిటెక్ట్ చేస్తామంటే. జీజీహెచ్ అవుట్ పోస్ట్, పోలీస్ అవుట్ పోస్ట్ మెయిన్లీ మనకి వూండ్ సర్టిఫికెట్స్ ప్లస్ ఎమ్మెల్సీస్ కోసం. జీజీహెచ్ ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం అవుట్ పోస్ట్ కాదు, అది అర్థం చేసుకోవాలి. జీజీహెచ్కే సెపరేట్ అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది. ప్రైమరీలీ వాళ్ళ బాధ్యత అది. లోకల్ పోలీస్ అవుట్ పోస్ట్ జీజీహెచ్ ఈస్ ఫర్ డీలింగ్ విత్ వూండ్ సర్టిఫికెట్స్ అండ్ మెడికో లీగల్ కేసెస్. సో ఇంటర్నల్ జీజీహెచ్లో జీజీహెచ్కే వాళ్ళు అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ ఏజెన్సీ పెట్టుకున్నారు, వాళ్ళ బాధ్యత. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను కూడా కలెక్టర్ గారితో డిస్కస్ చేశాను. త్వరలోనే కలెక్టర్ గారు నేను ఒక సెక్యూరిటీ ఆడిట్ కండక్ట్ చేస్తాను జీజీహెచ్లో, చేసి ఏ కరెక్టివ్ స్టెప్స్ ఏమేమి తీసుకున్నారో డెఫినెట్గా తీసుకుంటామండి. సో దానికోసమే కలెక్టర్ గారు మేము డిసైడ్ అయ్యాము, ఒక సెక్యూరిటీ ఆడిట్ జీజీహెచ్కే కండక్ట్ చేసి జీజీహెచ్ అథారిటీస్తో ఎక్కడెక్కడ మనకి లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ టైటన్ అప్ చేయాలి, ఆ సెక్యూరిటీస్లో డిస్కస్ చేసి ప్లస్ మన పోలీస్ తరపు నుంచి, లోకల్ పోలీస్ తరపు నుంచి ఎక్కడ మేము కూడా కాంట్రిబ్యూట్ చేయటం డెఫినెట్గా చేస్తామండి. అవును, వాళ్ళని కూడా A2, A3 ముద్దాయిగా చేసాము. వాళ్ళని కూడా అరెస్ట్ చేశామండి, బికాస్ వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఇట్ ఈస్ అగైన్స్ ప్రొవిజన్స్ ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్, సో దే ఆర్ ఆల్సో అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్. వాళ్ళని కూడా అరెస్ట్ చేశాము. నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు చేశారు, మేడం చేసి అడిగారు, వివరణ తీసుకున్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు టు ట్రేస్ ద కేస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇమీడియట్గా జరిగింది అది. అప్పుడు డెఫినెట్ అది సెక్యూరిటీ ఆడిట్ చేసినప్పుడు మనకి తెలిసిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ పన్నూరుది. సో బర్నబాసు కేసులో కూడా మన అడిషనల్ ఎస్పీ గారికి పిలిచి ఒక అడిషనల్ ఎస్పీ అనిల్ గారి నేతృత్వంలో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేశామండి. విత్ సీఏ మంగళగిరి రూరల్, క్రైమ్ సీఏ బెల్లం శ్రీనివాసు, ఎస్ఐ పన్నూరు రూరల్, ఎస్ఐ జేబ్రోల్. సో వాళ్ళతో ఒక డెడికేటెడ్ టీం ఫామ్ చేసి అన్ని టెక్నికల్ ఇన్పుట్స్తో వెరిఫై చేసి డెఫినెట్లీ అదనో కూడా లీడ్ తీసుకుంటాము. సెకండ్ క్వశ్చన్ పేరెంట్స్కి ఏం మెసేజ్ అంటే, డెఫినెట్లీ మనము మన తరపు నుంచి మ్యాక్సిమం CCTV కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాము. ఎస్పెషలీ ఆర్టీసీ బస్ స్టాండ్ నేను స్వయంగా ఇన్స్పెక్షన్ చేశాను 2-3 days ago. ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎట్లా ఉంది, బట్ పేరెంట్స్ ఇట్లా రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ స్టాండ్, జీజీహెచ్ ఇట్లా క్రౌడెడ్ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు కేర్ తీసుకోవాలి. పిల్లలు, ఎస్పెషలీ మైనర్ చిల్డ్రన్ గురించి కేర్ తీసుకోవాలి. మన పోలీస్ వ్యవస్థ ఉంది, బట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ ది పేరెంట్స్.